ఈరోజు మళ్ళీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నిన్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ సంబంధించి మాట్లాడుతూ అనేక అంశాల గురించి ముందుకు తీసుకొస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మా విన్నపం చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇస్తారా ఇవ్వాలి ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. అంతేగాని అంకెల వెనకాల దాక్కొని గందరగోళం సృష్టించకండి. అది ప్రజలకి వారి మనోభావాలని కానీ వారికి మరింత నష్టానికి గురి చేస్తుంది. ఇస్తారా ఇవ్వరా తెగేసి చెప్పండి అని చెప్పి నిన్న ఆ ఉద్దేశాన్ని మేము ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే సమయానికి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉద్దేశం వేరైనప్పటికీ ఇంకొక సమాంతరంగా ఇంకో ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి వీటన్నిటి గురించి సమాంతర రాజకీయాల గురించి మాట్లాడుతూ వారు చెప్పింది నా దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా వారు అడిగింది, మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పి తెగేసి చెప్పండి అని చాలా బలంగా వారు చెప్పారు. అంతేగాని ఇలా గందరగోళం సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దన్నది వారి అభిప్రాయం కూడా. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ కానీ వారు చెప్పిన ప్రెస్ మీట్ రెండు సంబంధం లేనివి, వేరువేరు అయినప్పటికీ ఇద్దరిది ఒకటే భావజాలం అయింది, ఒకటే ఆలోచన విధానం అయింది. తెలుగువారు ఎక్కడున్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు అండగా నిలబడతారు అన్న భావాలు చాలా బలంగా బయటకు వచ్చినాయి. దానికి మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రాంత ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అనేక మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు, చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు, యువత బాధతో రగిలిపోతున్నారు, ఈ మోసాలు ఏంటి, ఇంకెంతకాలం ఈ ఆటలని. అలాంటి సమయంలో వారికి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వారు ఈ సందర్భంగా చెప్పడం సాటి తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం, ప్రేమ చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇది ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలకి, నాతో సహా ప్రతి ఒక్కరికి చాలా కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. దానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మేము తెలంగాణ హైకోర్టు గురించి మాట్లాడతాం రావాలని, వారు విశాఖ రైల్వే జోన్ గురించి మద్దతిస్తే మేము బయ్యారం ఉక్కు గనుల గురించి వారికి సహాయ సహకారాలు పోరాటం చేస్తాం. ఇలాగ మేము సహకరించుకుంటాం. మేము విడిపోయాం ప్రత్యేక పరిస్థితుల వల్ల, కానీ మా మధ్య మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు. దానికి ముఖ్య కారణం కూడా మిగతా నాయకులు ఎంత చేశారన్నప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ సుఖశాంతులు ఉండటానికి, సామరస్యం ఉండటానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన ముందుకు తీసుకెళ్లిన విధానాలు వారి పాత్ర చాలా ప్రశంసనీయం. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు దీన్ని మర్చిపోలేదు, దీన్ని చూస్తూనే ఉన్నారు. ఇది ఆ ఉద్దేశంలో ఇంకొక అడుగు ముందుకేసి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మీరు మద్దతు పలికినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరపున మీకు మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సందర్భంగా ఆయన ఒక మాట ఇంకోటి దృష్టికి వచ్చింది. అదేనంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎవరొస్తే తెలియదు, థర్డ్ ఎన్డీఏ వస్తుందో తెలియదు, యూపీఏ వస్తుందో తెలియదు, థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన అంటాన్ని నాకేమనిపించిందంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
అన్నప్పటికీ దానికి ముందు కూడా నాకున్న అవగాహన ఏమిటంటే, అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడతాయి, జాతీయ పార్టీలు కానీ వాటి ఏమైతే కట్టుబడి ఉన్నారో, ఏమైతే మాట చెప్పారో వాటికి కనుక నిలబడి ఉంటే, ఉదాహరణకి యూపీఏ కానీ అనుకున్న టైంకి తెలంగాణ కానీ ఇచ్చుంటే అసలు తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రోజున అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్ గారిని అగౌరవపరచకుండా కానీ ఉండుంటే తెలుగుదేశం పార్టీ పుట్టేది కాదు. అలాగే రెండు ప్రాంతాలని సమన్వయంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేది కాదు. అసలు నిజంగా ఇంత అన్యాయంగా ప్రజలకి సంబంధం లేకుండా, ప్రజల పాత్ర లేకుండా విడగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు కానీ క్రియేట్ చేసి దాన్ని దేశ అస్థిరతకి, సుస్థిరతను దెబ్బతీసేలాగా ఇలాంటి విధి విధానాలు రాకుండా మీరు కానీ చేస్తుంటే అసలు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగేది కాదు. సో వీటన్నిటి మధ్య మనకేం అర్థమవుతుందంటే, జాతీయ పార్టీలు నిజంగా ప్రాంతీయ పాత్రల, ప్రాంతీయ తాలూకు సమస్యల్ని కానీ, వారి వాంఛల్ని కానీ, వారి సమస్యల్ని కానీ, వారి ఆకాంక్షల్ని కానీ నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో నేను చెప్పాను, పెద్దలు, బీజేపీ పెద్దలు, శ్రీ అమిత్ షా గారు నాతో మాట్లాడుతూ ఒక సందర్భంలో కలవడం జరిగింది దాదాపు 300 సంవత్సరాల క్రితం. భవిష్యత్తు జాతీయ పార్టీలతో ఉండబోతుంది, అందుకని మీరు నువ్వు పని చేయి, నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేయి అన్నారు. నేను అదే నేను చెప్పాను వారికి, ఏం చెప్పానంటే సవినయంగా ఏం తెలియజేసుకున్నాను, అదే నా ఉద్దేశం అయితే నేను భారతీయ జనతా పార్టీలో ఉండేవాడిని కదా సార్ నాకు ఇంకో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే నాకు కించిత్ బాధ కలిగింది ఆ మాటకి. దానికి కారణం, ఏ ఉనికి అయితే మీకు సహాయం చేసిందో, భారతీయ జనతా పార్టీకి సహాయం చేసిందో, తెలుగుదేశం పార్టీకి సహాయం చేసిందో, ఆ ఉనికిని చంపేస్తానంటే ఎట్లా, ఆ ఉనికిని కోల్పోమంటారేంటి అన్న బాధ నాకు కించిత్ బాధ కలిగింది. అంటే అయితే నాకు వ్యక్తిగతంగా నష్టం నాకేం జరగదు, కాకపోతే మరి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కదా మేము ఒక పార్టీ పెట్టింది. అదే కానీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు మీరు నిజంగా పట్టించుకుంటే అసలు ఈరోజు సమస్య ఎందుకుంటే నా అలాంటి మాట్లాడాల్సిన అవసరం రాదు. నేను శుభ్రంగా నా పనులు నాకు ఉన్నాయి, నా చదువుకోవాల్సిన పుస్తకాలు బోళ్ళని ఉన్నాయి, నాకు నిజంగా రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇవన్నీ చేయబట్టి ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, రాజకీయాలకు రావాల్సిన అవసరం ఈరోజు మీరు తీసుకొచ్చారు. అందుకని ఈ థర్డ్ ఫ్రంట్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటానికి, ఎప్పుడైతే జాతీయ పార్టీలు ఈ మనోభావాలని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవు, ఖచ్చితంగా జాతీయ స్థాయిలో దీని సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక థర్డ్ ఫ్రంట్ అనేది ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది అనేక రాష్ట్రాల్లో నేను చూశాను, ఇది తెలంగాణ నుంచి పుట్టిందని కాదు, చాలామందిలో ఈ భావం చాలా బలంగా ఉంది. యూపీఏ తర్వాత, యూపీఏ 10 సంవత్సరాల పాలనలో అస్తవ్యస్తంగా అయిపోయింది, సరిగ్గా ఒక దేశాన్ని అస్తవ్యస్తంగా చేసేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ, బీజేపీ లెడ్ ఎన్డీఏ వస్తే చాలా సుస్థిరత ఉంటుంది అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు అదేమీ జరగకపోగా ఇంకా ఇబ్బందులు ఇట్లా ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ రెండు చేయలేనప్పుడు ఒక థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా అని చాలామందిలో ఈ డిబేట్, డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. టీవీలో జరుగుతున్నాయి చర్చలు, మామూలు ప్రజా సంఘాల చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల మధ్య ఉంది, అనేక పార్టీల మధ్య ఉంది, అనేక వ్యక్తుల మధ్య ఉంది. అందుకని దీంట్లో అసలు నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే, రాజకీయాల్లో అసలు మూడో ప్రత్యామ్నాయం ఉండాలా, లేదంటే ఇంకొక, ఇది కాకపోతే ఎక్కడైనా సరే ఇంకొక ప్రత్యామ్నాయం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి, ఇది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక కాంప్లసెంట్ నేచర్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక పరిస్థితుల్లో అది ఉండిపోయినప్పుడు వాళ్ళకి ఏమందని మిగతా సమస్యలు చాలా అసున్నితత్వం పోద్ది. అంటే ప్రజల ఆకాంక్షలు పట్టించుకున్నప్పుడు ఏమైపోద్ది అంటే అదే మనం తెలిసిందే కదా అని చెప్పి చాలా తిరస్కార భావన వచ్చేస్తుంది. ఈరోజు మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవటం కూడా అక్కడెక్కడో మారుమూల దక్షిణ భారతంలో ఉంటారు సౌత్ ఇండియన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, పెద్ద పట్టించుకోరు, వాళ్ళు వస్తే 4-5 ఎంపీలు వస్తే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఎంత, ఆంధ్ర ఎంత, కర్ణాటక ఎంత, ఇలాంటి అన్ని మూల, వెస్ట్ బెంగాల్ అంతే, ప్రత్యేకించి ఒక గ్రూప్ ఇలా కూర్చొని మాట్లాడుకోవటం వల్ల ఏమనిపిస్తుంటే ఇది దేశ సమగ్రతకి, సుస్థిరతకి దెబ్బతీస్తుంది.
అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఒక థర్డ్ ఫ్రంట్ అంటే ఇలాంటి సమస్యలని చాలా సున్నితమైన సమస్యలను అర్థం చేసుకునే ఒక వ్యక్తుల సమూహం అవసరం ఉంది దేశానికి ఈరోజు. ఇది ఈ ఆలోచన విధానం ఖచ్చితంగా అవసరం. ఒక కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను. లేకపోతే ఏమైపోతుందంటే ఈ బూజు పట్టిన ఆలోచన విధానం, బూజు పట్టిన విధానాలు ప్రజల్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టని మార్గాలు వెళ్ళిపోతాయి. విధి విధానాల్లో ప్రజలు చాలా నష్టపోతారు. అందుకని ఒక కొత్త రక్తం, ఒక కొత్త ఆలోచన విధానం పుట్టాలంటే థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి ఉండాలి అన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. దీనిని అంకురార్పణ చేయాలి, చేద్దామని అనుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి, ఒక సాటి తెలుగు, ఒక తెలుగు వారైన చంద్రశేఖరరావు గారికి దీనికి ఒక అంకురార్పణ చేద్దాం థర్డ్ ఫ్రంట్గా అనుకుంటే, ఒక సాటి తెలుగువాడిగా నేను దీన్ని స్వాగతిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా నేను మద్దతు పలుకుతున్నాను. దానికి కారణం ఒక దశ అంటే ఈ వారికి ఆ సమర్థత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక దశాబ్దంన్నర కాలం పాటు ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని, ఒక బలమైన మూమెంట్ని ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా చాలా నిబద్ధతతో తీసుకెళ్లిన ఒక పెద్ద నాయకులు. అలాంటి వ్యక్తి దేశవ్యాప్తం చాలా బలమైన పరిచయాలు కలిగిన వ్యక్తి. సమాజం పట్ల, భారతదేశ సమాజం పట్ల, స్థానిక సమాజం పట్ల, భారతదేశ సమస్యల పట్ల చాలా బలమైన అవగాహన ఉన్న వ్యక్తి, చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి నాయకుడి చేతిలో, అలాగే ఈ దశాబ్దంన్నర కాలం పాటు హింసకి దారితీసే పరిస్థితుల్లో కూడా ఒక్క రక్తపు చుక్క కింద పడకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, అలాంటి నాయకుడు ఈ థర్డ్ ఫ్రంట్కి అంకురార్పణ చేసి ముందుకు తీసుకెళ్తానంటే మనస్ఫూర్తిగా, వ్యక్తిగా, సాటి తెలుగువాడిగా వారి ఉద్దేశాన్ని సత్ఫలితాలు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. దానికి జనసేన ఖచ్చితంగా వారికి మద్దతు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. భారత రాజకీయాలని, ప్రజా సమస్యల్ని చాలా సున్నితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను కోరుకునేదల్లా దీంట్లో ఏంటంటే, ఒకే ఒక విన్నపం ఏంటంటే, ప్రాంతీయ పార్టీలకి జాతీయ దృక్పథం చాలా అవసరం. జాతీయ పార్టీలు ఒకే ఒక సమస్య ఏం మాట్లాడతారంటే, ప్రాంతీయ పార్టీలకి మీకు జాతీయ స్థాయి సమస్యల మీద మీకు అవగాహన ఉండదు, జాతీయ స్థాయిలో మేము నిర్ణయించుకునేది మీకు ప్రాంతీయ పార్టీలుగా మీకు తెలియదు అన్న ఒక అపవాదం ఉంది. అది కాదు, ప్రాంతీయత అభివృద్ధితో పాటు, ప్రాంతీయ సమస్యలను అవగాహనతో పాటు మాకు జాతీయ స్థాయి సమస్యల తాలూకు, వాటి తాలూకు అవగాహన, దాని తాలూకు సీరియస్నెస్ ఇవన్నీ మనకు ఉన్నాయి అని చెప్పి ఖచ్చితంగా దీన్ని త్రికరణ శుద్ధిగా ఇలాంటి ఆలోచన విధానం ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ థర్డ్ ఫ్రంట్ విజయం సాధిస్తుంది. ఎందుకంటే 2019 ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు లేకుండా రాజకీయాలు అయితే జరగవు, ఈ దేశ అభివృద్ధి అయితే జరగదు. ఎందుకంటే చాలామంది అనేక రకాలుగా క్షోభ అనుభవించున్నారు, బాధలు అనుభవించున్నారు. అటు ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, ఇటు తెలంగాణలో అయితేనేం, అటు మిగతా తమిళనాడులో అయితేనేం, అటు ఏ రాష్ట్రాల్లో మిగతా, అటు వెస్ట్ పశ్చిమ బెంగాల్, ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు, వారు దీన్ని ముందుకు తీసుకెళ్లగలరని మనస్ఫూర్తిగా నాకు వారి మీద నమ్మకం ఉంది. దీనికి ముందు మేము కోరుకునేది కూడా, మిగతా పార్టీలు కూడా రేపొద్దున పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవబోతున్నాయి, రేపొద్దున పోరాటం చేయడం దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ, టీఆర్ఎస్ ఎంపీల సహాయం కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి వారు ఇంత సహృదయంతో మద్దతు పలికినందుకు మీరు కూడా వారి మద్దతును తీసుకొని దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఎదగాల్సిందిగా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించవలసిందిగా వారి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్.